ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమకాండము 20:24. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నడలా దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. దేవుడైన యెహోవా మాట విన్నడలా దేవుడు దీవిస్తాడు. దేవుని ఎదుట మనము భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యోసేపు పోతిఫర్ ఇంటి మీద విచారణకర్తగా ఉన్నప్పుడు యెహోవా ఎదుట భయభక్తులు కలిగి ఉండుటని బట్టి దేవుడు యోసేపును బట్టి ఆ ఇంటిని ఆశీర్వదించాడు. చెరసాలలో వేయబడినప్పుడు కూడా యెహోవా తోడుగా ఉండి అతడు చేయనది యావత్తూ సఫలపరిచాడు. ఏ దేశానికైతే అమ్మివేయబడ్డాడో ఆ దేశాన్ని పరిపాలించే అధికారిగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని ఎదుట యథార్థంగా నమ్మకంగా ఉండి ఆయన చెప్పిన ప్రకారం జీవించినప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయకమానడు. ఆమెన్.